ఆర్జీ3 డివిజన్ OCP2లో జరిగినటువంటి ప్రమాదానికి బాధ్యులైన అధికారులను గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలని టీబీజీకేఎస్ అధ్యక్షులు మిరియాల రాజ్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆర్జీ3 డివిజన్ OCP2లో ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. సింగరేణి సంస్థలు ఒకే కుటుంబం లక్ష్య సాధన అనే సూత్రం మర్చిపోయి కార్మికులు వేరు అధికారులు వేరు అనే నినాదానికి యాజమాన్యం తెరలేపిందని విమర్శించారు. ప్రమాదానికి 2 రోజుల ముందుగా అదే దారి నుంచి వెళ్తున్న జీఎం ప్రాజెక్టు ఆఫీసర్ మేనేజర్ ఇట్టి విషయాన్ని గమనించకపోగా పైప్ లీకేజీ పనులలో ఇరుకైన గుంత తవ్వి అందులో పని చేయించడం మూలానే ప్రమాదం జరిగిందని తెలియజేశారు. ఇరుకైన గుంతలో పనిచేయడం ఎంతమాత్రం శ్రేయస్కరం కాదని అక్కడ పనిచేయడానికి వెళ్లిన ఉప్పు వెంకటేశ్వర్లు తెలిపినప్పటికీ పెడచెవిన పెట్టినటువంటి అధికారులు ఈ ప్రమాదానికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పని సమయంలో రక్షణ చర్యలు పాటించని OCP2 యాజమాన్యం ప్రమాదం జరిగిన తర్వాత వారిని రక్షించే చర్యల్లోనూ కాలయాపన చేయడం మూలానే 2 కార్మికులు మరణించారని అన్నారు. ప్రమాదానికి బాధ్యులైన అధికారులను గుర్తించి వారిపై కఠిన చర్యలను చేపట్టని పక్షంలో టీబీజీకేఎస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఆర్జీ3లోని OC2లో 17వ తారీఖున సెకండ్ షిఫ్ట్లో జరిగినటువంటి ప్రమాదానికి బాధ్యులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇది ప్రమాదమా, హత్యనా, లేదంటే సజీవ సమాజ? ఆలోచించండి కార్మికుల్లారా, అధికారుల్లారా, ఆలోచించమని చెప్తా ఉన్నాం. ఒకే కుటుంబంలో లక్ష్యాలు లేవు. ఈరోజు పార్షాలిటీ మాత్రమే ఉన్నది. కార్మికులను ఒక తీరుగా, అధికారులను ఇంకొక తీరుగా చూస్తున్నటువంటి యాజమాన్యం వెంటనే స్పందించి దీనిపైన విచారణ జరిపించి బాధ్యులను శిక్షించకపోతే కార్మిక వర్గమే ఆ చర్యలు చేపట్టేటువంటి అవకాశం ఉంటుంది అని తెలియజేస్తా ఉన్నాం. 15 తారీఖున 2 షిఫ్టులు, 16 తారీఖున 2 షిఫ్టులు, 17వ తారీఖున కూడా 2వ షిఫ్ట్ నడుస్తున్నటువంటిది, 6 షిఫ్ట్లలో పనిచేస్తున్నటువంటి విషయం, అదే దారిలో పోతున్నటువంటి జిఎం గారికి అయితేంది, పిఓ గారికి అయితేంది, ఎస్ఓ గారికి అయితేంది, మేనేజర్కి అయితేంది, ఇతర అధికారులు అందరూ చూస్తుంటే కూడా రక్షణ వైఫల్యం అనేది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటే, ఆ దొరువులు తవ్వినట్టో లేకపోతే శిలువ తవ్వినట్టో 5 మీటర్ల లోతుకు చిన్నగా ఎలుక పొక్క కదా చేసినట్టు చేసి అక్కడ 4 పనిచేయడం వలన కనీసం తప్పించుకోవడానికి కూడా స్థలము లేనటువంటి, పరిగెత్తడానికి అవకాశం లేనటువంటి ఉప్పుల వెంకటేశ్వర్లు అనేటువంటి కార్మికుడు ఎవరైతే చనిపోయినో ఆయన ఇక్కడ పనిచేయడం రక్షణ కాదు అనేటువంటిది చెప్పినప్పటికి కూడా పెడచెవిన పెట్టినటువంటి అధికారులు, సేఫ్టీ ఆఫీసరు, పిఓ గారు దీనికి బాధ్యులు అనేది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం చెప్తా ఉన్నది. అందుకే వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి. పక్కనే ట్రాక్ మౌంటెడ్ వెహికల్స్ అయితే 100 టన్ డంపర్స్ అన్ని కూడా పక్కన ఉన్నటువంటి హాల్ రోడ్ మీద నడుస్తుంటే లూజ్ సాయిల్ తీసి అక్కడ పోసినటువంటి సందర్భం అయితేంది, వర్షం పడితే తడిసి ముద్దైనటువంటి ఆ మట్టి అయితేంది, పడినటువంటి సందర్భంలో 2 కార్మికులు చనిపోతుంది. ఏం చేసినా కనీసం రక్షణ పట్ల ఆ చర్యలు, యాక్సిడెంట్ జరిగిన తర్వాత చేపట్టినటువంటి చర్యలు కూడా 20-25 నిమిషాల తర్వాత వాళ్ళిద్దరిని శవాలుగా తీసినవే, వెంటనే మరి స్పందించి పిచ్చోలు కదా తవ్వినట్టు మట్టిని తవ్వుకుంటున్నైనా తీసేటట్టు అవకాశం ఉండే కదా. ఇంకా ఈ గేట్ మీటింగ్లో నాయకులు నాగెల్లి సాంబయ్య, పింగిలి సంపత్రెడ్డి, దేవ శ్రీనివాస్, రవిశంకర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.